అయ్యా, నా ప్రియతమ విద్యార్థిని, విద్యార్థులకు మరియు ఇక్కడికి విచ్చేసిన యావన్ మందికి ముందుగా నా అభినందనలు. ఆనాడు తెల్లదొరల పాలనలో ఈ భారత్ కాలేజీని మా తండ్రి గారైన సర్దార్ జగదీశ్వరరావు గారు స్థాపించారు. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వారి కుమారుడనైన నేను ఈ కాలేజీ బరువు బాధ్యతలు చూస్తూ వస్తున్నాను. ఈ చరిత్ర ఏడాదికోసారి మీరు చెప్తూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాం. కానీ మీ స్వపరిపాలన వచ్చిన తర్వాత ఈ కాలేజీ కార్ఖానాలో ఎంతమంది నిరుద్యోగుల్ని ఉత్పత్తి చేశారో ఆ చరిత్ర చెప్పండి. ఆ లెక్కలన్నీ ఇందులో లేవు. ఐ మీన్ మా పిఏ రాసి ఇవ్వలేదు. అయ్యా అయ్యా, మీ మీనింగ్ అర్థం కాని కథలు ఏదేదో వాగుతూ ఉంటారు. అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పడం మొదలు పెడితే మన మీనింగ్కే అర్థం మారిపోతుంది. కానీ అంతతో ముగించి వచ్చి కూర్చోండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. నమస్తే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఎమ్మెల్యే సర్వేశ్వరయ్య గారు మేక దగ్గరికి వస్తారు, జేబు నుంచి కాగితం తీస్తారు, గుంతు సవరించుకుంటారు. భారత కాలేజీ విద్యార్థిని, విద్యార్థులకు అందరికీ ముందుగా నా వందనములు. ఎందుకు అల్లరి చేయకుండానా? కాలేజీలో చదివిన వాళ్ళే ఆనాడు ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులుగా తయారయ్యారు. ఈనాడు ఈ కాలేజీలో చదివి వెళ్ళిన ఎంతో మంది ఉన్నత పదవుల్లో ఉన్నారు. కొందరు ఇంజనీర్లు అయ్యారు, ఇంకొందరు డాక్టర్లు అయ్యారు, మరికొందరు సినిమా యాక్టర్లు అయ్యారు, దేశ నాయకులు అయ్యారు, ఇంకా అవుతూనే ఉన్నారు. నేను కూడా ఈ కాలేజీలో చదువుకుని ఎంఎల్ఏ అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను. మేము విచారిస్తున్నాం. ఎందుకు? ఎందుక ఈ కాలేజీలో చదువుకుని ఎంతో మంది ఈనాడు అడుక్కు తింటున్నందుకు, ఈ కాలేజీలోనే చదువుకుని ఎంతో మంది ఈనాడు ఆత్మహత్యలకు గురవుతున్నందుకు. ఎవరో ఏదో అయితే వాటన్నింటికి మేందు సమాధానం చెప్పాలి. అయినా అందరూ పల్లకీ లెక్కాలనుకుంటే ఇక ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది? పల్లకీ లెక్కాలని మేము ఆశించడం లేదు. మేం కోరుకునేదల్లా మేం చదువుకున్న చదువుకి ప్రతిఫలం. ప్రతి విద్యార్థికి డిగ్రీతో పాటే ఒక ఉద్యోగం చూపిస్తే చాలు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అయినా ఇవన్నీ మేము చేయాలి. ఎందుక ఈ కాలేజీలు నడుపుతున్నది మీరు, ఎన్నికల్లో యువతరానికి వాగ్దానాలు ఇస్తున్నది మీరు, అందుకే నిరుద్యోగం ప్రశ్నిస్తుంది అధికారాన్ని. ఏమిటి మీరు చెప్పే సమాధానం అని చెప్పాలి. ఏమిటయ్యా చెప్పేది? చెప్పేవాడు ఇప్పుడు అడిగేవాడికి లోకువే. ఏమని చెబుతారు? ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు, ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు. నిరుద్యోగ రక్కసి నిప్పుల కౌగిలిలో ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు. ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు. బ్రతుకు బాగుపడుతుందని బడికెళ్ళి చెడిన వాళ్ళు, బ్రతుకు బాగుపడుతుందని బడికెళ్ళి చెడిన వాళ్ళు, బిఏ డిగ్రీ తోటి బిత్తమెత్తుకునే వాళ్ళు, ఎంఏలు పూర్తి చేసి ఇంగిలా కులిచేవాళ్ళు, ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు. ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు.
చేసి కూడా ప్యూను పనే దొరకనోళ్ళు. ఇంజనీరు చదివి కూడా గంజి నీరు నోచనోళ్ళు. బ్రతుకు బాటలే ఎండమావులై ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు. ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు. సహనానికి సరిహద్దులో సగం చచ్చి బ్రతకరింకా గుండెలోని బాధనంత గుణపంగా మార్చుకొని కుళ్ళుతున్న ఈ వ్యవస్థకు కదేళ్ళు పెకలిస్తారు. ఖబర్దా ఖబర్దా